నా పేరు సుధీర్, మాది వీర్నపల్లి. మా బావ, మా అన్న, మా తమ్ముడు, అన్న, మా అన్న, మా మేనేజర్. సరే మనం కలుస్తూనే కదా దోస్తాను ఏర్పడి మాది భీమ్గల్, భీమ్గల్ బాబానగర్ విలేజ్. అయితే ఒకప్పుడు అయితే నిజాంబాద్ ఒకప్పుడే మాది బాబానగర్ యూత్లో ఫస్ట్ వచ్చింది. అన్ని విలేజ్లో కంపెనీ పెట్టి మాది ఫస్ట్ వచ్చింది. ఫ్రెండ్స్ యూటర్ యూత్లో యూత్ అంటే కల్చరల్ కార్యక్రమాలు చేయడం, ప్రోగ్రామ్స్ అవేర్నెస్. మనకు ఈ వీడియోలో సౌండ్ అనేది మిస్ అయిపోయింది, నాకైతే వినబడతలేదు. మీకు వినబడుతుందా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ అంజీ అనే అబ్బాయి కొత్త సెల్ఫీ స్టిక్ తీసుకొచ్చాడు, దాని ద్వారానే వీడియో తీద్దామని చెప్పేసి తీస్తూ ఉండగా ఆ కనెక్షన్ అనేది ప్లగ్ హెడ్సెట్ బరాబర్ పట్టలేదు, అందుకే వీడియో అనేది ఇక్కడ మిస్ అవ్వడం జరిగింది. అయినా కూడా మేము చాలా సరదాగా గడిపాము. ఎంత సరదాగా అంటే టైం బాగాలేక పని నడవక ఉండి ఉండి రూమ్లో నుంచి బయటకు వచ్చేసరికి ఆ అనుభూతి, ఆనందం ఇలా పంచుకుంటూ మేమందరం ఒక చోట చేరి ముచ్చట్లు పెట్టాం. మాతో పాటు ఇంకో అతను వచ్చిండు, అతను మల్లీష్ అని. అతనికి ఏసీ కంప్లైంట్ వచ్చిందని మళ్ళీ వెంటనే రూమ్కి వెళ్ళిపోయాడు. ఈరోజు చాలా వేడిగా ఉంది, హ్యూమిడిటీ చాలా ఉన్నది, 78 సంథింగ్ ఉన్నది. అందుకే మేము ఒకటి థమ్స్అప్ బాటిల్ తీసుకొచ్చాము, మధ్య మధ్యలో తాగుతూ పని కోసం బయట దేశాలకు వెళ్ళడం అనే దానిపై చర్చించాం. ఇప్పుడు యూత్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మనం పని కోసం బయట దేశాలకు వెళ్తే పెళ్ళి చేసుకోకుండా వెళ్ళాలా, పెళ్ళి చేసుకొని వెళ్ళాలా అనే దానిపై చర్చించడం జరిగింది. దీనికి ఎక్కువగా రిజల్ట్ పెళ్ళి చేసుకొని ఫ్యామిలీతో సహా రావాలి అనే స్పందన వచ్చింది. అందరూ చిన్న ఏజ్ వాళ్ళే, ఇందులో ఇద్దరు మ్యారీడు, ముగ్గురు అన్మ్యారీడు, మళ్ళీ అందరూ ఇంటి పని చేస్తున్నటువంటి వారే. మళ్ళీ ఇంకో విషయం కూడా మాట్లాడడం జరిగింది, మనం పని మీద తీరం లేక ఫోన్ చేయము అప్పుడప్పుడు. మళ్ళీ కొందరు తీరం ఉండి ఫోన్ చేస్తూ ఉంటారు, అయితే దీని ద్వారా దోస్తానా నెట్వర్క్ అనేది కట్ అవుతుందా అనే దానిపై కూడా మాట్లాడము, డిస్కస్ చేశాము.
ఇందులో కూడా మంచి స్పందనే వచ్చింది. ఖచ్చితంగా దోస్తానా నెట్వర్క్ అనేది కట్ అవుతుంది. కొందరికి తీరం ఉంటుంది, కొందరికి తీరం ఉండదు. ఇంకా చాలా ఉండే, మొత్తానికి ఈ వీడియోకి ఒక ఎండ్ అప్ను తీసుకొచ్చాము. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సజెస్ట్.